రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత కార్మికుల భద్రత కోసం ఫ్యాక్టరీల్లో భద్రత తనిఖీలు చేపట్టే విధంగా చర్యలు తీసుకుని ఉండి ఉంటే కార్మికుల ప్రాణాలు పోయేవి కావని కాకినాడ రూరల్ బీజేపీ మండల అధ్యక్షుడు కాళ్ళ ధనరాజు అన్నారు. కాకినాడ రూరల్ మండలంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధనరాజు మాట్లాడుతూ రాజకీయ స్వలాభం కోసం ఎమ్మెల్యేలు మంత్రులు ఫ్యాక్టరీల ఓనర్లతో కుమ్మక్కై కార్మికుల భద్రత గాలికి వదిలేశారని ఆరోపించారు. ఎవరైనా చనిపోతే కంటి తుడుపు చర్యగా నష్టపరిహారం అందిస్తున్నారని ఎమ్మెల్యే కొరసాల కన్నబాబు హయాంలోనే ఇటువంటి సంఘటనలు అధికంగా పునరావృతం అవుతున్నాయని అన్నారు. సంఘటన స్థలానికి వెళ్లడానికి ప్రయత్నిస్తే పోలీసులు చేత నెట్టివేస్తున్నారని అన్నారు. చనిపోయిన కార్మికులకు వైజాగ్ లో కార్మికులకు అందించిన నష్టపరిహారం ప్రకారం నలుగురు కార్మిక కుటుంబాలకు ఒక్కొక్కరికి 1,25,00,000 రూపాయలు నష్టపరిహారం అందించాలని, ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ జనరల్ సెక్రటరీ శ్రీకాంత్, ఓబీసీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన తర్వాత ఇంచుమించు 12 ఇన్సిడెంట్లు జరిగినాయి. ఇండస్ట్రీలు ఏమైతున్నాయో కంపెనీలో మన 26 జిల్లాల్లో 12 జరిగినాయి. 12 జరిగినప్పుడు కూడా ఏనాడు మీరు ఈ కంపెనీ ఓనర్స్ అందరిని పిలిపించి ఒక మీటింగ్ పెట్టి ఏ ఒక్కటికి ఏ కార్మికుడికి ఎటువంటి అన్యాయం జరగకూడదు, ఎటు విషయాల్లో అయినా జరిగితే మాత్రం మీ ఫ్యాక్టరీని నేను ఒక తప్పు క్షమించాను, రెండో తప్పు క్షమించే ప్రసక్తి లేదు, ఫ్యాక్టరీని క్లోజ్ చేసే పరిస్థితి వస్తుంది, కార్మికులు చాలా ముఖ్యం అని చెప్పి మీరు వీళ్ళందరికీ కూడా పాత సామాన్లు ఏమైతున్నాయో ఈ బాయిలర్లు ఇలాంటివి అన్నీ కూడా మార్పించుకుని ప్రతి సంవత్సరం సర్వీసింగ్ చేయాలి మీరు అని చెప్పి ప్రతి ఒక్కరిని పర్మిట్ చేయాలి. పర్మిట్ లేని వాళ్ళని ఏ ఒక్కరిని కూడా మీరు వాడుకుని గేట్లు దాటనిచ్చి మెయింటెనెన్స్ విషయంలో కానీ అన్ని విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మీరు చెప్పి ఒక మీటింగ్ పెట్టుంటే ఈవేళ కాకినాడలో మాకు ఈ ప్రాణాలు పోవండి. మీ చేతకాంతలం తెలియనితనం వల్ల ఇక్కడ ఎమ్మెల్యే లోపాల వల్ల ఈ కంపెనీ ఓనర్లకి మీకు ఏమి లావాదేవీలు ఉన్నాయో మాకు తెలియదు. కానీ వాళ్ళ పోతే ఏదో 25 లక్షలు 30 లక్షలు ఇచ్చేస్తాం, వాళ్ళకి పోతున్నారు కదా, వాళ్ళ పిల్లల పిల్లలు ఎడతారు, మనకెందుకులే, వాళ్ళు ఓటేసేసారు వాళ్ళ పని, మనకేముందలే, మీ ముడుపులు మీకు, మీ ఎమ్మెల్యే ముడుపులు ఎమ్మెల్యేలకి, వాళ్ళకి మీకు 3 రూపాయలు ముడిపిస్తే వాళ్ళకి 1 రూపాయి ముడుపులు ఇస్తుంటే ఇది కరెక్ట్ కాదండి. ఇది ఈ విధంగా జరుగుతూ పోతే మాత్రం నేనైతే మాత్రం ఇప్పుడు ఈ కంపెనీ కట్టాక మీకు 37 మందో 40 మందో పోయారు. ఇప్పుడు ఇది ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఇంతమందికి ఇప్పుడు ఏమి ఇచ్చారు ఏటో మన హ్యాట్ ప్రకారం మీకు రూల్ హ్యాట్ రైతు హ్యాట్ ప్రకారం నేను మామూలుగా నేను అన్ని తీయించి ప్రతి ఒక్కరు ఆధార్ కార్డులు తీయించి నేను సెంట్రల్ వరకు నేను తీసుకెళ్తాను, దీనైతే నేను వదలను. అంటే కార్మికులు అంత ఎటకారంగా ఎలాగోళంగా ఉందా? ఉన్న శాతంలో ఇప్పుడు ఆల్రెడీ 100% 50% వచ్చేసరే 1,450 మంది నా అప్రూవల్ లేకుండా ఉన్నారు. వాళ్ళు పర్మినెంట్ అవ్వకుండా వాళ్ళు పర్మినెంట్ జాబులు 60 మంది ఉన్నారు. అంటే 3 షిఫ్ట్లు 24 గంటలకి, షిఫ్ట్కి 20 మంది చొప్పున పెట్టుకున్నారు. జీతాలు వాళ్ళకి ఇచ్చి మంచి మంచి ఉద్యోగాలన్నీ ఆ తమిళనాడు వాళ్ళకి వేసుకుని ఈ చెత్త పేనాలు పోయి రొచ్చుల్లో పందిళ్ళకు తొల్లి ఉద్యోగాలని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎర్రోళ్ళల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ఎర్రోళ్ళకేమో ఎర్రు ఉద్యోగాలు వేసి మీరు వచ్చిన 100,000 కోట్లు మీరు సంపాదించుకుంది. కానీ ఈ ఆంధ్ర వాళ్ళు ఎలాగ ఎర్రోళ్ళ కింద వెళ్ళి ఉంటారు ఇక్కడ ఇలాగ. ఈసారి ఊరుకునే ప్రసక్తి అయితే ఉండదు. బీజేపీ ఏంటంటే చూపించడం జరిగింది. దీని సంగతి ఏంటో మేము తేలుతాం. ఇది మామూలుగా ఇలాగ వారానికి ఇద్దరు ముగ్గురు పోతూ మిగిలితే ఇంక లాస్ట్ ఏం మిగిలింది? ఇంక ఇక్కడ చెట్లు తొప్పులు మట్టి మిగులుతుంది ఇంక ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఈ టైపు పాలన, ఈ టైపు సీఎం అనే నేను 30 సంవత్సరాలుగా నాకు రాజకీయ అనుభవం ఉంది. కానీ ఈ టైపు పాలన, ఈ టైపు పద్ధతి మేమైతే చూడలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు, మీ ఎమ్మెల్యేలు మీరు ఏం చేస్తున్నారో మాకు తెలియదు. కానీ ఈ విధంగా మా మండలంలో ప్రజలు ఈ విధంగా ఇదైపోతుంటే మేము పట్టించుకోలేం. పట్టించుకోకుండా మీరు అలా ఊరుకుంటే మేము చూస్తూ ఊరుకోలేం. ఇది ఎక్కడ వరకు తీసుకెళ్లాలో ఏం చేయాలో నేను చేస్తాను. జై బీజేపీ.